స్వాగతం. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు నిడదవోలు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే బురుగుపల్లి శేషారావు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. అలాగే నిడదవోలులో తెలుగుదేశం పార్టీ నాయకులు లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపించారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి లోకేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన నిడదవోలు కోట సత్తమ్మ అమ్మవారి ఆలయంలో కుంకుమాభిషేకం చేసి లోకేష్ కు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధించాలని ప్రార్థించారు. అనంతరం నాయకులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. మన నాయకుడు భవిష్యత్తులో చూశాం, యువగళం చూశాం. యువగళం ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలో, ప్రజల్లోంచి వచ్చేటటువంటి ఒక ఆణిముత్యంగా
మన నాయకుడు తయారై అడిగిన ప్రతి ప్రశ్నకి వయసు తక్కువ అనుభవం ఎక్కువ పుట్టుకతో వచ్చినటువంటి నాయకత్వ లక్షణాలతోటి ఇవాళ మనందరికీ కూడా ఒక విశ్వాసాన్ని నమ్మకాన్ని ఇచ్చి మొన్న నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ సమయంలో కూడా అయిపోయింది తెలుగుదేశం పార్టీ అని కొంతమంది మాట్లాడితే దానికి కూడా సమాధానం చెప్పేటటువంటి విధంగా మరి ఎంతో ధైర్యంతో పోరాటం చేసి మళ్ళీ మన నాయకుడిని మన మధ్యలోకి తీసుకురావటమే కాకుండా మనందరికీ భవిష్యత్తు మీద కూడా మన తెలుగుదేశం పార్టీకి మరో నాయకుడు యువ నాయకుడు తయారయ్యాడని ఈ ఆంధ్ర రాష్ట్రానికి నమ్మకాన్ని కల్పించినటువంటి మనందరి ప్రీతిపాత్రులు అభిమాన నాయకుడైనటువంటి నారా లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరిన్ని సంవత్సరాలు అంటే 100కి 100% 100 సంవత్సరాలు ఆయన జన్మదినం జరుపుకోవాలని చెప్పి ఈవేళ రాష్ట్రంలో ఏదైతే యువగళం పాదయాత్ర చేశారో యువత భవితతో పాటు అన్ని వర్గాల ప్రజానీకాల యొక్క మన్ననలు మీరు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.